హై వ్యూవర్స్ ఈ వీడియోలో మనం ఇందిరా మూవీ సీక్వెన్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో ఇండస్ట్రీ హిట్గా నించిన మూవీలలో ఇందిరా మూవీ ఒకటి ఈ మూవీలో ఆ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్లో అయినటువంటి ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించగా ఆ సమయంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లో ఒకరైనటువంటి బి గోపాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వీ దత్ ఈ మూవీని నిర్మించగా మణిశర్మ ఈ మూవీకి సంగీతం అందించారు ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర సూపర్ సానిట్ విజయాన్ని అందుకుంది ఇకపోతే ఈ సినిమాకు చిన్ని కృష్ణ కథను అందించారు ఈ మూవీ కథను మొదటగా బి గోపాల్కి వినిపించగా ఆయనకు ఈ సినిమా కథ పెద్దగా నచ్చలేదట అలాగే దత్ గారికి కూడా ఈ సినిమా కథ విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదట అలాంటి సమయంలో కథ రచయిత పరుచూరు గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిందట దాంతో ఈ కథ విన్న గోపాలకృష్ణ ఈ సినిమా బాగానే ఉంటుంది చిరంజీవి గారిపై సూపర్ గా వర్కౌట్ అవుతుందని విగోపాల్కి చెప్పారట దాంతో ఆయన కన్విన్స్ అయ్యారట ఇకపోతే సినిమా కథ కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది కాబట్టి బి గోపాల్ పరుచూరు గోపాలకృష్ణకు ఆ పనిని సూచించారట దాంతో అదే విషయాన్ని చిన్ని కృష్ణకు గోపాలకృష్ణ చెప్పారట ఈ మూవీ కథను మొదట చిన్ని కృష్ణ గోదావరి బ్యాక్డ్రాఫ్ట్ లో రాశారట ఇక ఆ బ్యాక్డ్రాప్ కాకుండా వేరే ఏదైనా బ్యాక్గ్రాఫ్ లో ఈ సినిమా కథను తయారు చేయమని చిన్ని కృష్ణ వీ గోపాల్ కు చూచించారట దాంతో ఆయన కొంత సమయం తీసుకుని కాశీ బ్యాక్గ్రాఫ్ట్ లో ఈ సినిమా స్టోరీని తయారు చేశారట కాశీ బ్యాక్గ్రాఫ్ట్ లో తయారు చేసిన ఈ స్టోరీని వినిపించగానే బి గోపాల్ అశ్విదాత్ చిరంజీవి గారు గోపాలకృష్ణ అంతా కూడా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందనే నమ్మకాన్ని వచ్చారట అలా మొదట గోదావరి బ్యాక్డ్రాప్ లో రాసిన ఈ కథను ఆ తర్వాత కాశీ బ్యాక్గ్రాఫ్ట్ కి చేంజ్ చేశారట మేకర్స్ ఇద ఉండగా అతి వరకు ఇందిరా మూవీకి సీక్వెల్ రాబోతున్నట్టుగా టాలీవుడ్ లో ఒక క్రేజీ న్యూస్ అయితే హర్జర్ చేస్తుంది ఈ సినిమాలో చిరంజీవి గారి పాత్ర ఎవరు ఊహించినటువంటి తరహాలో ఉండబోతుందని ముఖ్యంగా ఇందులో మెగాస్టార్ గారి క్యారెక్టరైజేషన్ ప్రతి సీన్లు గుస్తోంస్ తెప్పించే తరహాలో ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం అంతేకాకుండా ఈ ఇందిరా సీక్వెన్ లో ఒక ఇంపార్టెంట్ రోల్లో ఒక మెగా హీరో కూడా కనిపించబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ఆ మెగా హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది ఇందిరా సీక్వెల్ పై వస్తున్నటువంటి ఈ రూమర్స్ పై నిజానిజాను తెలియాలంటే అధికారిక ప్రకటనలు వచ్చేంత వరకు వేచి ఉండక తప్పదు ప్రస్తుతం అనే సినిమా చేస్తున్నారు అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని తొందరలోనే రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఈ నెల చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ సినిమాలో చిరంజీవి గారు డిఫరెంట్ క్యారెక్టర్ ను పోషిస్తున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి